మీరు చూస్తున్న ఈ హౌజెస్ వచ్చేసరికి మనకి ప్లాట్ ప్రైస్కి అయితే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్తో వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి తప్పకుండా నచ్చితే ఒకసారి చూడండి. ఇక మనం ఇప్పుడు చూస్తున్న ప్రాపర్టీ విషయానికి వస్తే, ఇది రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అన్నమాట. మంచి లొకేషన్లో ఉంది, ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఇచ్చారు. డబుల్ స్టోర్ హౌస్ అండి ఇది, G+2+penthouse ఉంటుందన్నమాట. మనకి సెల్లార్లో కూడా పార్కింగ్తో పాటు 3 single bed rooms అయితే పోర్షన్స్ లాగా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రెంట్స్కి బాగా డిమాండ్ ఉంది కాబట్టి కింద పార్కింగ్లో కూడా మనకి 3 portions అయితే 3 single rooms అయితే మనకి రెంట్ పర్పస్ కింద చేయడం జరిగిందనమాట. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి ఇది. మనకి ఫేజింగ్ యొక్క ఎలివేషన్ చూసుకోవచ్చు, కలర్ కాంబినేషన్ చాలా బాగుండేది, చాలా బాగుంటుంది అనమాట. ఈ హౌస్కి కొంచెం ఓల్డ్ హౌస్ కాబట్టి మీకు అలా కనబడుతుంది. మీరు తీసుకున్న తర్వాత రెనోవేట్ చేసుకుంటే, కలర్స్ వేసుకుంటే కనుక చాలా సూపర్గా అయితే ఉంటుంది. మంత్లీ వచ్చేసరికి మనకి 70,000 రెంట్ వస్తున్న హౌస్ అండి ఇది. ఇది ఒక 1 year బ్యాక్ నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఉన్న రెంట్స్ అన్నమాట ఇవి. మీరు తీసుకున్న తర్వాత రెంట్స్ అగ్రిమెంట్ చేసుకుని పెంచుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ 90,000 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఈ హౌస్కి వచ్చేసరికి మనకి 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అండి, బ్యాంక్ లోన్లో ఉన్న హౌస్ అన్నమాట. మీరు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయే లోపల లోన్ నుంచి క్లియర్ చేయడం జరుగుతుందన్నమాట. సెల్లార్ వచ్చేసరికి మనకి 3 portions అండ్ 3 single rooms అయితే ఇవ్వడం జరిగింది. సింగిల్ రూమ్స్తో పాటు మనకి స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు చూసుకోవచ్చు. ఇక ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్ వాటర్ ఉంది ఆల్రెడీ, అలాగే సంప్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. మున్సిపాలిటీ వాటరే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 2 crores 20 lakhs చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్డ్ ప్రైస్ అండి ఇది. మీరిచ్చే పేమెంట్ మెథడ్ని బట్టి స్లైట్లీ నెగోషియబుల్ చేయడం జరుగుతుందన్నమాట. నెగోషియేషన్ అనేది మీరు ఇల్లు చూసి మీకు నచ్చిన తర్వాత అక్రాస్ ది టేబుల్ మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సింగిల్ రూమ్స్ అయితే ఇలా ఉంటాయండి, పోర్షన్స్ సెల్లర్లో చూసుకోవచ్చు, ఇంతే ఉంటుంది. ఇక్కడ బ్యాచిలర్స్ కూడా మనకి రెంటల్ వాల్యూకి ఎక్కువ ఉంది కాబట్టి ఇలా చిన్న చిన్న సింగిల్ రూమ్స్ అయితే సెల్లర్లో చేయడం జరిగింది. రీసెంట్గా రెనోవేట్ చేయడం జరిగిన వల్ల ఇవి ఖాళీగా ఉన్నాయన్నమాట. టోటల్గా 3 single rooms ఉంటాయి. ఈస్ట్ ఫేజ్ హౌస్ అండి. టోటల్ స్లాబ్ ఏరియా, హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 6,195 SFT అండి, 6,169 SFT అనమాట. ప్రైజ్ వచ్చేసరికి 2 crores 20 lakhs అండి. ఏరియా వచ్చేసరికి ఆల్వాల్ అనే ఏరియాలో ఉందండి, సికింద్రాబాద్ ఆల్వాల్ అనమాట. మెయిన్ రోడ్కి, ఆల్వాల్ మెయిన్ రోడ్కి ఒక 5 minutes డ్రైవ్లో మనం ఈ హౌస్కి రీచ్ అయిపోవచ్చు. హౌస్ నుంచి ఆల్వాల్ మెయిన్ రోడ్కి 5 minutes డ్రైవ్లోనే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్నీ ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూవర్స్ కోసం అయితే చాలా పెద్ద థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇక ఇది వచ్చేసరికి మనకి ఇది క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఇది ఓనర్ పోర్షన్ అండి, 3 BHK పోర్షన్. ఓనర్స్ అయితే ఇక్కడ ఉండట్లేదు, ఆల్రెడీ వీళ్ళు షిఫ్ట్ అయిపోవడం జరిగింది, రెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది యాక్చువల్గా ఓనర్ పర్పస్ కోసం కట్టిన హౌస్ అండి ఈ పోర్షన్ అనమాట, 3 BHK పోర్షన్ అనమాట. ఇది 3 bedrooms ఉంటాయి, కిచెన్ ఉంటుంది, పూజా రూమ్ ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అండి, సెల్లార్ చూసాం కదా, గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది మనకి పూజా రూమ్కి సపరేట్ డోర్ ఉంటుంది, చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి మన వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. www.a9properties.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ బాక్స్లో ఈ ప్రాపర్టీ యొక్క ఐడి నెంబర్ని మీరు సెర్చ్ చేస్తే ఈ ప్రాపర్టీ యొక్క లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు డీటెయిల్స్తో పాటు ఇమేజెస్ ఉంటాయన్నమాట, మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ ఏరియా అండి, కిచెన్ ఏరియా చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, అలాగే విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. టోటల్ రెంట్ వచ్చేసరికి మనకి 70,000 per month వస్తుందండి. అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదనమాట. ఇది ఒక రూమ్ అండి, ఈ పోర్షన్లో ఇది ఒక రూమ్ అనమాట, క్లియర్ కట్గా చూసుకోవచ్చు మీరు.
మనం స్ట్రైట్కి వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక రూము, రైట్ సైడ్ ఇంకో రూమ్, అంటే టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే మనం కవర్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను, ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో ఉంటుంది ఈ పోర్షన్ అనేది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు మనం. దీనికి సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి, ఇలాగే రెంటల్ వచ్చే ప్రాపర్టీస్ అనేవి నేను ఎండ్ కాస్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎండ్ కాస్ట్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్రాపర్టీస్ వచ్చేసరికి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగిందండి, అంటే బడ్జెట్ వైజ్ 50 నుంచి 70 లాక్స్ వరకు ప్రాపర్టీస్ హౌజెస్ అనేది పెట్టడం జరిగింది. అలాగే 70 నుంచి 90, 1 CR above, 2 CR above కమర్షియల్ ప్రాపర్టీస్ ఇలా ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏరియా వైజ్గా మీకు ఏ ఏరియా అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియా వైజ్గా కూడా మనకి ప్లేలిస్ట్ చేయడం జరిగింది. మీరు ప్లేలిస్ట్ వచ్చేసరికి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసి మీకు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో నుంచి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 పోర్షన్స్ అయితే ఉంటాయి, సారీ 3 పోర్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో. ఈ పోర్షన్ వైజ్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అలాగే మన వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అంటే ఫ్లోర్కి ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి, ఎన్ని బిహెచ్కేకి ఒక పోర్షన్ అలా ఎన్ని ఉన్నాయి అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు చూడొచ్చు. లొకాలిటీ పరంగా చాలా ప్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్. ఒకే డ్రాబ్యాక్ ఏంటంటే ఈస్ట్ ఫేజింగ్కి కొంచెం వీధి పోటు అనేది ఉంటుంది మనకి, దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటాను అనుకుంటే ది బెస్ట్ ప్రాపర్టీ అన్నమాట. ఇది రెంటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు, ఓనర్ ఉంటూ కూడా రెంట్ వస్తుంది, 3 BHKలో మీరు ఉండొచ్చు, మిగతా పోర్షన్స్ అన్ని మనకి రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇది మొత్తం టోటల్గా టీనెట్స్తో ఆక్యుపై ఉన్నాయి. టెర్రస్లో కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చాలా మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి సైట్ విజిట్ చేసుకోవాలి అనుకుంటే ఏఎన్ ప్రాపర్టీస్ కన్సల్టెన్సీకి సైట్ విజిట్కి కొంత ప్రొసీజర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ తప్పకుండా అది పాటించాల్సి వస్తుంది అన్నమాట. డీటెయిల్స్ అనేవి నేను 3-4 చోట్ల చెప్తున్నాను, 1 వాయిస్ రూపంలో, 2 కింద డిస్క్రిప్షన్లో, 3 వచ్చేసరికి మనకి వెబ్సైట్లో కూడా నేను డీటెయిల్స్తో పాటు ఫొటోస్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. డీటెయిల్స్ కోసం అయితే దయచేసి కాల్ చేయొద్దు ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడానికి ప్రొసీజర్ కోసం అయితే తప్పకుండా కాల్ చేయండి. తప్పకుండా బెస్ట్ ప్రాపర్టీ, జెన్యున్ బయర్స్కి అయితే మంచి ప్రాపర్టీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము కమిషన్ తీసుకోవడమే కాదు సర్వీస్ కూడా అలాగే ఇస్తామన్నమాట. ఇక టోటల్గా మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చామండి. సెకండ్ ఫ్లోర్ కూడా యాజ్టీస్గా మనకి అన్నీ పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఎన్ని పోర్షన్స్ వస్తే అన్ని పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దీని తర్వాత మనకి పెంట్ హౌస్ వస్తుంది. పెంట్ హౌస్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ఉంది. ఫేజింగ్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేజ్ ఫ్రెండ్స్, ఇది సీసీ రోడ్ అయితే ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. లొకాలిటీ పరంగా చాలా మంచి లొకాలిటీ, అన్నీ అయితే మనకి G+2లు G+3 హౌసెస్ే ఉంటాయి. రెంట్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్వాల్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు సికింద్రాబాద్ ఏరియాలోకి వస్తుంది, ఇది సికింద్రాబాద్ సెగ్మెంట్లోకి వస్తుంది కాబట్టి రెంటల్ వాల్యూ అనేది చాలా మంచిగా ఉంది. డీసెంట్ ఏరియా, సికింద్రాబాద్ ఏరియాలో 1 of the best డీసెంట్ ఏరియా అన్నమాట ఇది. ఇక నేను టెర్రస్ ఏరియా, టెర్రస్ పెంట్ హౌస్కి వెళ్ళి చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసరికి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక టోటల్ టెర్రస్ ఏరియా చూసుకోవచ్చు, టెర్రస్ ఏరియా కూడా మనకి రూఫ్ అయితే కవర్ చేయడం జరిగింది, సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి 2 BHK పోర్షన్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ అయితే దానికి సంబంధించిన అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రవర్తన మళ్ళీ కలుస్తాను, టేక్ కేర్, బాయ్ బాయ్.